నమస్కారం. శర్మిల, ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఐటమ్ లాగా వాడుకుంటుంటే ఇప్పుడు సడన్ గా వచ్చి ఆంధ్ర రాజకీయాల్లో ఏదో మెరుపులు మెరిసినాయి, ఉరుములు ఉరుములైనాయి అన్నట్టు ఏదో మార్పు తీసుకురావాలి అనే దాంతో లాస్ట్ మూమెంట్ లో ఎంటర్ అయింది. మొన్నటిదాకా ఏమనింది, నేను తెలంగాణ ఆడపడుచుని, నాకు తెలంగాణనే ముఖ్యం, ఆంధ్రతో నాకు సంబంధం లేదు, ఆంధ్ర రాజకీయాలు నాకు అనవసరం, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చింది. మరి సడన్ గా ఏమనుకుంది, మరి ఎవరి ప్రోద్బలము, రాధాకృష్ణను లేకపోతే చంబాను లేకపోతే ఎవరు లేకపోతే బ్రదర్ అనిలో లేకపోతే ఎవరో తెలీదు. మొత్తం మీద ఈమెకి బాగా కీలిస్తే అంటే ఈమెకంటూ సొంత రాజకీయం వస్తే పర్వాలేదు, కానీ ఈమెకి సొంత రాజకీయం తెలీదు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తే వినేసే రకం, అంతే. ఈమెకంటూ సొంత తెలివితేటలు లేవు, అది క్లియర్ గా అర్థమవుతుంది. మరి మొన్నటిదాకా తెలంగాణ కోడల్ని అని చెప్పిన నువ్వు ఎలా నువ్వు ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యావు? ఓకే, కాంగ్రెస్ లో కలిపేశావు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మేసుకుని ఎంత రేట్ అయినా అమ్మేసేయచ్చు అని అనుకుంటే కష్టం, ఎందుకంటే నీలాగే ప్రజారాజ్యం పెట్టి నువ్వు వైఎస్ఆర్ టీపీ పెట్టావు. మీ నాన్న పేరుని తలదించుకునేలాగా ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేశావు, అది నీ ఇష్టం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి అలాగే కాంగ్రెస్ కి ప్యాకేజీకి అమ్ముడు పోయాడు అని చెప్పేసి అనేక మంది కాపులు, అనేక మంది ఆంధ్ర జనం కూడా ఎంతో బాధపడ్డారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో చెప్పా పెట్టకుండా సాటి కార్యకర్తలకి చెప్పకోకుండా కలిపేసినప్పుడు, నీ వైఎస్ఆర్ టీపీ కూడా ఏదో పెద్ద పెద్ద స్టేజ్లన్నీ బుక్ చేసుకుని, కళ్యాణ మండపాలు బుక్ చేసుకుని, ఇదేంటి మీ అమ్మగారికి మంచి పట్టు చీర కట్టించి ఏదో పబ్లిసిటీలు గట్టిగానే చేశారు, మైకుల్లో ఓదరగట్టారు వైఎస్ఆర్ టీపీ, ఇదేంటి ఓపెనింగ్ సెరమనీ అని చెప్పి అలా ఇలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేశారు. చివరి ఆఖరికి ఏంటంటే కనీసం ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయకోకుండా కాంగ్రెస్ ఏదో గెలిస్తే దాంట్లో నా పాత్ర కూడా ఉంది అని చెప్పేసి సంకల్ గుద్దుకున్న అంత అమాయకురాలు నువ్వు. కనీసం నీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు నీకు తెలంగాణలో కనీసం ఒక శాల్వా గప్పిన పాపాను పోలేదు. శాల్వా గప్పిన పాపాను పోలేదు అంటే నీకు పెద్దగా కాంగ్రెస్ అది ఇది అని చెప్పి నీకు సపోర్ట్ చేయలేదు. నువ్వు చేస్తానంటే కూడా బాబు దీన్ని బయటకు గెంటేయండి అని చెప్పేసిన చరిత్ర మీది. ఈ రోజు అందరూ బయటకు గెంటేస్తే తెలంగాణ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆంధ్రాలో పడి చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా కాంగ్రెస్ మాస్క్ వేసుకుని టీడీపీ కోసం పనిచేస్తున్న అడ్డమైన జాతి లేని నీతి లేని, ఇంకా నేను చెప్పక్కర్లేదు, అందరికీ అర్థమైంది. ఆమె ఏదో మాట్లాడుతుంది చూద్దాం. ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? అక్క, నీకు బుర్రుండి మాట్లాడుతున్నావో బుర్ర లేకుండా మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు, గాని నువ్వు ఆంధ్ర తెలంగాణలో పుట్టిన ఆడబిడ్డవైతే నువ్వే చెప్పావు ఆడపిల్ల అవుతుంది గాని ఏడపిల్ల ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్లు కూడా ఇచ్చావు, అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకుని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? బేసిక్ గా అక్క, కాంట్రవర్సీని పక్కన పెడితే మొగుడు పేరు అంత నీకు అంటే మొగుడంటే లెక్కలేదా, మొగుడు వంశం అంటే లెక్కలేదా, మొగుడు మతం అంటే లెక్కలేదా, మొగుడు అభిప్రాయాలు లెక్కలేదా, అసలు నా మొగుడు పెద్ద ఆఫ్టర్ ఆల్ లే, వాడికేం పేరు లేదు, ప్రఖ్యాతులు లేవు, బొంద వాడి బొంద వాడికెందుకు అని చెప్పేసి అనుకున్నావో ఏమో. శాస్త్రి అయిన నువ్వు అంటే పెళ్ళయిన తర్వాత ఏడపిల్ల ఆళ్ళపిల్ల అవుతుంది అని నువ్వు కూడా చెప్పావు పెద్ద నీతి సూత్రాలు. మరి నువ్వెలా అక్క ఏడపిల్ల అవుతావు, ఆళ్ళపిల్లవే కదా అవుతావు. నువ్వు శాస్త్రిని పెళ్లి చేసుకున్నా శాస్త్రిని పెళ్లి చేసుకున్నాక నువ్వు శాస్త్రి అవుతావు, నువ్వు రెడ్డివి అవ్వవు. ఓకేనా, నువ్వు ఆ రక్తంలో కలిసిపోయావు, అంటే వాళ్ల ఇంటి కోడలివి, వాళ్ళ ఇంట్లో దీపం పెడతావు. అయ్యో, మీకు దీపాలు పెట్టే సంస్కృతి కాదు కదా, కొవ్వొత్తులు కదా మీరు పెట్టుకుంటారు. సరే, నో కాంట్రవర్సీ. స్వార్థం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరు ఏమైనా మాట్లాడచ్చు స్వార్థం కోసం అని అంటున్నావే? ఈ రోజు ఒక పదవి కోసం లేకపోతే ఇంకొకటి ఏదో మనసులో పెట్టుకుని లేకపోతే ఆస్తులు అంటున్నారు, రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నాయి, నాకు తెలీదు నువ్వు దేని గురించి వచ్చి ఈ పెంటంతా చేస్తున్నావు. ఈ పెంటలో జారిపోయి అందులో
కుక్కుకుపోయి మునిగిపోయి పోయేది నువ్వు తప్ప ఇందులో ఎవ్వరికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ వచ్చిన నష్టం అయితే లేదు. నువ్వు నీ వైఎస్ఆర్టీపీని సిగ్గు లేకోకుండా కాంగ్రెస్ లో కలిపేసుకుని నువ్వు అట్లీస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయకోకుండా ఉన్న చరిత్రని ఇది. వైఎస్ఆర్సీపీ చరిత్ర ఏంటో తెలుసా? కాంగ్రెస్ ని ఎదిరించి కాంగ్రెస్ కి ధీటుగా ఎదురు నిలబడి తను జైళ్లకు కూడా వెళ్లి తను పెయిన్స్ అనుభవించి ఈరోజు వైఎస్ఆర్సీపీని పాదయాత్ర ద్వారా తన తను జనాల్లోకి వెళ్లి తను భరోసాలిచ్చి తను చాలా కష్టపడి ఎన్నో కేసుల్ని ఎదుర్కొని ఈరోజు ముఖ్యమంత్రి అయిన చరిత్ర వైఎస్ జగన్ గారిది. ఎవరిది స్వార్థం? నీది స్వార్థం, దేనికైనా తెగించే స్వార్థం, నీ మొగుడు ఏది చెప్తే అలా ఆడే స్వార్థం. ప్రతిపక్షాలకి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి నిన్ను ఎందుకు మోస్తున్నాయి? ఎందుకు మోస్తున్నాయి అక్క? ఎందుకంటే చంద్రబాబుని చేసుకుని ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ ఇప్పుడు రెండు మూడు నెలల ముందు వచ్చి అభ్యర్థులను ప్రకటించి ఇప్పటి వరకు రాష్ట్రం అవతరించి ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియదు. రెండు నెలల ముందు వచ్చి నువ్వేదో భరోసాలు ఇస్తున్నుంటే కాంగ్రెస్ గెలిపించేద్దామని ఎలా అనుకుంటున్నావు? నువ్వు గెలిపించాలని వచ్చింది చంద్రబాబుని, కాంగ్రెస్ ని కాదు. కాంగ్రెస్ జస్ట్ ఎ మాస్క్. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా. అబ్బో, నువ్వు ఆయన ఆశయాల గురించి పోరాడేదాని అయితే మరి కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రతి ఫ్లెక్సీలోనూ మా రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎందుకు వేయలేదు తెలుసా? జగనన్న కోసం పెట్టే ప్రతి ఫ్లెక్సీలోనూ, పార్టీకి పెట్టిన ప్రతి ఫ్లెక్సీలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్థానం ఉంటుందో వైఎస్ఆర్ గారికి కూడా అంత స్థానం ఉంటుంది. అది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ గారికి ఇచ్చిన స్థానం. కనీసం మీ కాంగ్రెస్ ని ఒక్క కాంగ్రెస్ లో ఒక్క ఫ్లెక్సీలో కాంగ్రెస్ పర్మిషన్ తీసుకుని వైఎస్ఆర్ గారి బొమ్మ పెట్టుకుని చూద్దాం. అసలు వైఎస్ఆర్టీపీ అని పెట్టుకుని అప్పుడు కూడా నేను ఎక్కడ వైఎస్ఆర్ గారి ఫోటో గాని ఎక్కడ చూడలేదు, ఫ్లెక్సీలు ఎక్కడ చూడలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ లో దిగావు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు, అడుక్కున్నావు రాహుల్ గారు నాకు కండువా వేయండి అని చెప్పి. ఆ బ్రదర్ అనిల్ కేస్తానుంటే నాకు అక్కర్లేదు అని చెప్పేసి నేను వెనకాలే ఉండి నాటకాలు నడిపిస్తాను, నేను అందరికీ గోతులు తవ్వుతాను, అందరికీ వెన్నుముక్కలు ఎరగొట్టాలని ట్రై చేస్తాను, అందరి మన్ను అన్నంలో మన్ను పడతాను, నా బతుకదే, నేను ఎవరికి ఏ పార్టీకి. అది కూడా ఎందుకు ఎంచుకోలేదు కాంగ్రెస్ పార్టీ కండువా అంటే అతను ఒక మత ప్రచారకుడు కాబట్టి రేపొద్దున అతని ఇన్కమ్ దెబ్బతింటది కాబట్టి అలా ఒక పార్టీకి లొంగు ఉండకూడదు కాబట్టి ఇండైరెక్ట్ గా చేస్తాను కానీ డైరెక్ట్ గా ప్రజల ముందు నాకు కండువ వేయకండి అని చెప్పి లోపల అన్ని రకాలుగా ప్యాకేజీలు మాట్లాడుకున్న దరిద్రులు మీరు. ఎన్నైనా మాట్లాడొచ్చు. ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన చాలా బాధ కలిగించే కామెంట్లు చేశారు. కొండా రాఘవరెడ్డి అన్న నాకు గాని నా కుటుంబానికి గాని దగ్గర అనుకున్నా, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఈ చెత్తంతా మాకు అక్కర్లేదులే గాని అక్క, నీ పేరు మెరుసుపల్లి షర్మిలా శాస్త్రి, అది గుర్తుపెట్టుకో. వైఎస్ఆర్ గారి పేరు గాని అంటే ఇంటి పేరు గాని, వైఎస్ఆర్ గారి గౌరవాన్ని గాని, వైఎస్ఆర్ గారి ఆశయాల్ని గాని, వైఎస్ఆర్ గారి అభిమతాల్ని గాని, జనాలకి ఆయన చేసిన సేవలు గాని గుర్తుండిపోయేలాగా ఎప్పటికీ మరిచిపోలేకుండా, అలాగే నాన్నగారి పేరు తాతగారి పేరు నిలబెట్టే ఏకైక వారసుడు జగనన్న. మీకు అసలు ఏ విధంగా మీరు వైఎస్ అని మీ ఇంటి పేరు వస్తుంది అనేది ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అర్థం కానిది. నువ్వు ప్రత్యేకంగా సృష్టిస్తున్నావు ఇలాగా పుట్టింటోళ్ల ఇంటి పేరు ఇప్పటికీ వస్తుంది, పెళ్ళైపోయినా కూడా వస్తుంది. అంటే మీకు పెళ్ళయిందా లేదా? మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా? రిలేషన్షిప్ లో ఉంటే నువ్వు అలాగే వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ పెళ్లి కాకోకుండా పిల్లల్ని కానీ అలా ఏమన్నా చేసి ఉండుంటే కనుక, మీరు పెళ్ళైతే కనుక ఖచ్చితంగా మీరు మెరుసుపల్లి షర్మిలా శాస్త్రి అవుతారు. దేనికి ఒక మతానికి విలువ లేదు, ఒక అభిమతానికి విలువ లేదు, ఒక అన్న అనే బంధానికి విలువ లేదు, ఒక నాన్న అనే బంధానికి విలువ లేదు. ఎంతసేపు ఇప్పుడు మీరు ఇదేంటి రాజశేఖర రెడ్డి గారికి బద్ధశత్రువైన చంద్రబాబుని పొగుడుతూ, అదే పొగుడుతూ అంటే ఇండైరెక్ట్ గా మీరు పొగడట్లేదు కానీ మీరు చేసేదంతా వెనకాల కృషి అంతా చంద్రబాబుని గెలిపించడానికి అనేది ఆంధ్ర ప్రజలకి క్లియర్ గా తెలుసక్క. నీ నంగి నాటకాలు
పుంగి పగిలే దాకా ఆంధ్ర ప్రజలు నీకు తొందరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి వార్నింగ్ కాదక్క, జరిగేది నీ భవిష్యత్తు ఇదే చూసుకో. వైఎస్ అని తీసేసి మేరుసుపల్లి శాస్త్రి అని పెట్టుకో. నీ మొగుడి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి వైఎస్ఆర్ గారు పరువు తీసి ఇలాంటి చంపేసిన కాంగ్రెస్ ని నమ్ముకుని రోజుకొక పార్టీ, పూటకొక మాట, గడియకొక మెంటల్లాగా చేయకక్కా.